ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏంటి రాష్ట్ర ప్రభు రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో మనకు అర్థమవుతుంది మనం ఒకసారి ఖమ్మం కరీంనగర్ వెళ్దాం కరీంనగర్లో మా ప్రతినిధి చంద్రశేఖర్ వెయిట్ చేస్తున్నారు చంద్రశేఖర్ ఈ మొత్తం పరిణామాలు కరీంనగర్లో ఓట్లు లేనప్పటికీ ఈ పరిణామాలను కరీంనగర్ జనం ఎట్లా చూస్తున్నారు బలరామ్ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసన మండలి ఎన్నికలు రెండు పూర్తయ్యి కౌంటింగ్ కూడా గత మూడు రోజుల నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలో ఇప్పటికే ఒక మెసేజ్ అయితే పోయింది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర సర్కార్ తమ ఎన్నికల్లో పబ్బం గడుపుకోవడానికి ఓట్లను ఆకట్టుకోవడానికి సామధాన భేద దండోపాయాలను ప్రయోగించింది అయినప్పటికీ కూడా దాదాపుగా మొదటి ప్రాధాన్యత ఓట్ల విషయంలోకి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ముందంజలో ఉన్నప్పటికీ కూడా ఇతర ప్రశ్నించే గొంతులు ఇతర సభ్యులు అభ్యర్థులందరూ కూడా బలమైనటువంటి పోటీ ఇచ్చారు కేవలం ముప్పై శాతం ఓట్లతోనే వాళ్ళు సాంకేతికంగా ఈ నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి పద్ధతిలో జరిగినటువంటి ఎన్నికల్లో వారు ముందులో ఉన్నప్పటికీ కూడా దాదాపు డెబ్బై శాతం వ్యతిరేక ఓటు అనేది వచ్చింది ఇదే క్రమం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కరీంనగర్లో ఉన్నటువంటి కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు కొంతమంది ఇతర మేధావులు ఉన్నారు వారి అభిప్రాయాన్ని కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా చూడవచ్చు ఈ యొక్క ఓటు ఎట్లా చూడవచ్చు అంటే ఈ తెలంగాణ ప్రభుత్వము నిరుద్యోగులను ఉద్యోగులను చెప్పినటువంటి కల్లబొల్లి మాటలు ఈ పట్టభద్రులు నమ్మలేదు వాటి నమ్మకానికి ప్రతి ప్రతీకనే ఇప్పుడు పోలేనటువంటి ఓట్లు చూసినట్టయితే ఈ ప్రత్యర్థులకి డిపాజిట్ కూడా రాదు అని చెప్పేసి చెప్పినటువంటి గవర్నమెంట్ మాటలను పట్టభద్రులు చెరగీసారు మీరు చెప్పండి ఎట్లా భావించచ్చు తెలంగాణకు చెందిన నిరుద్యోగులు పట్టభతులు ఉపాధి ఉపాధ్యాయులు ఉద్యోగ సంఘాలందరూ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి ఈ రిజల్ట్ అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ప్రభుత్వం ఫేవర్లో ముప్పై శాతం ఓట్స్ వస్తే ప్రభుత్వానికి అగనిస్ట్గా డెబ్బై శాతం మంది ఓట్లు వేసి వాళ్ళ నిరసన వ్యక్తం చేసిండ్రు ఇదే హైదరాబాద్ స్థానానికి భారతీయ జనతా పార్టీకి చెందిన వి రామారావు గారు నాలుగు పర్యారాలు ఎమ్మెల్సీ రామ్ వీ రామారావు గారు నాలుగు పర్యారాలు ఎమ్మెల్సీ గెలిచిండ్రు ప్రతిసారి ఫస్ట్ ప్రాధాన్యత గెలిచిండ్రు ఇది నైతికంగా వాళ్ళకి ఎట్లా ఉన్నా కానీ వాళ్ళు మాత్రం మోరల్గా ఓడిపోయిన వాళ్ళు మీరు చెప్పండి నైతికంగా వారంతా విజయం సాధించలేదు ముందున్నప్పటికీ కూడా అనేటువంటి అభిప్రాయం వస్తుంది మీరేమంటారు తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లలో వారు నైతికంగా ఓడిపోయినట్టే వారు సాంకేతికంగా గెలిచారు కానీ నైతికంగా చాలామంది నిరుద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ డిగ్రీ హోల్డర్స్ అందరూ కూడా అనేది దీన్ని బట్టి ప్రస్ఫుటమవుతుంది అవుతుంది మొత్తం మీద నిరుద్యోగులు ఉద్యోగులు అంతా కూడా తెలంగాణ రాష్ట్ర సర్కారుకు వ్యతిరేక ఓటు వేశారనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది మీరు చెప్పండి ఎట్లా భావించవచ్చు భాగ్యనగర్ పాలమూరు మరియు రంగారెడ్డి ఏదైతే ఉందో ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో టోటల్గా కూడా ఆ ఎలక్షన్ ప్లస్ ఈ వరంగలు నల్గొండ ఖమ్మం ఈ ఎలక్షన్ ఈ రెండు ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా ఒక్కొక్క అభ్యర్థి అంటే టీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ నిలబడ్డట్టు సుమారు యాభై కోట్ల రూపాయల ఖర్చు ప్రభుత్వం ధనము వృధా చేయడం జరిగింది దీనిలో భాగంగానే ఒక్కొక్క ఓటర్కు ఐదు వేల నుంచి పదివేల రూపాయలు అకౌంట్ లేయడం అదేవిధంగా అక్కడ ఉన్నది ఫిట్మెంట్ ఇస్తా అని చెప్పేసి ఐఆర్ ఇస్తా అని చెప్పేసి పిఆర్సి ఇస్తా అని చెప్పేసి ఏది ఎలక్షన్ ఒక ఎలక్షన్ కూడా వచ్చినాక ఈ విధంగా మాట్లాడడం అయితే ఉందో అది కూడా ప్రభావం చూపింది అంతేగాని ఎనభై డెబ్బై నుంచి ఎనభై శాతం ఓట్లు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చా అని చెప్పేసి స్పష్టమవుతుంది అంతేకాకుండా ఇంకే విషయం ఏంటంటే ఈ యొక్క ఈ ఎలక్షన్స్ మొత్తం టోటల్గా కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో దాన్ని ఇంతకుముందున్న ఓట్ల కన్నా అత్యధిక ఓట్లు రావడం జరిగింది ప్రతి ఒక్క ఓటు కూడా పదివేల రూపాయలు ఇవ్వడంతో ఈ ఒక ఓటు టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది అంతేకాకుండా మొత్తం ఫంక్షన్లు తీసుకొని ఫంక్షన్లో మందు బిర్యానీ ప్యాకెట్లు పెంచుకుంటా ఫంక్షన్లు గ్రాడ్యుయేట్లను తప్పుదోర పాటించే ప్రభుత్వం ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ యంత్రాంగం ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం వీళ్ళకి ఫుల్ సహకరించింది ఇక్కడ ఎక్కడ కూడా ఎలక్షన్ అధికారులు కూడా కనీసం నిఘా లేకుండా పోయింది ఎలక్షన్ రిజల్ట్ నిదర్శనం మొత్తం మీద మందు వెందో ఏర్పాటు చేసే తెలంగాణ రాష్ట్ర సర్కార్ అధికార దుర్వినియోగం చేయడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి నైతికంగా ఇతర ప్రతిపక్షాలు ప్రశ్నించే గొంతులదే విజయం అనేటువంటి అభిప్రాయం ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మీరు చెప్పండి ఎట్లా చూడొచ్చు ఆరు జిల్లాల్లో జరిగినటువంటి రెండు పట్టభద్రుల కౌంటింగ్ సరళిని మనం పరిశీలిస్తే సుస్పష్టంగా ప్రభుత్వ వ్యతిరేకత కనబడతా ఉంది హైదరాబాద్ స్థానంలో పివి నరసింహారావు పేరు అడ్డం పెట్టుకొని ఇలా స్వల్ప ఆధిక్యంలో టీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇక్కడ పల్లారాయేశ్వరెడ్డి కరెన్సీ కట్టలను ఉపయోగించి ప్రలోభాల గురియేసి వరంగల్ స్థానంలో స్వల్ప ఆధిక్యంలో ఉన్నాడు తప్ప నైతికంగా ఈ రెండు సీట్లు కూడా ప్రభుత్వ వ్యతిరేకత సుస్పష్టంగా కనబడ్డది నైతికంగా ఈ రెండు సీట్లు కూడా తెరాసా ఓడిపోయినట్టే మేము భావిస్తా ఉన్నాం